ఎలా జరిగిందేంటి? ఏమో మరి, ఏదో అపచారం జరుగుంటుంది. అపచారం జరిగిందంటే ఏదో కీడు జరుగుతుందని అర్థం. ఎలాంటి కీడు జరుగుతుందోనని భయంగా ఉంది. అందరూ టెన్షన్ పడుతుంటే మా అమ్మ సంతోషంగా ఉంది. అమ్మే ఏదో చేస్తుంటుంది. అపచారం జరిగిందంటే అమ్మోరు తల్లికి కోపం వస్తుంది. అమ్మోరు తల్లికి ఆగ్రహం వస్తే ఊరికి ఉపద్రవం ముంచుకొస్తుంది. అదే జరిగితే ఊరు నాశనం అయిపోయి వల్లకాడైపోతుంది. ఊరికే కొత్తగా వచ్చావు కాబట్టి తెలుసో తెలియక ఏదో తప్పు చేసుంటావమ్మా. నేను తప్పు చేయలేదండి, అన్నీ స్వచ్ఛంగా నిష్ఠతో చేశాను. అంత నిష్ఠగా చేసుంటే ఇలా ఎందుకు జరుగుతుందమ్మా? లేదమ్మా, మా కృష్ణ ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా భక్తితో చేస్తుంది. ఇది అమ్మవారి పూజ కాబట్టి ఇంకా చాలా నియమనిష్టలతో చేసింది. అంత నియమనిష్టలతో చేసుంటే ఇలా అయ్యుండేది కాదు కదమ్మా. అనుభవంతో చెప్తున్నాను, ఇలాంటి అపచారం జరిగితే ముందుగా కీడు జరిగేది నీ భర్తకే. నా కారణంగా మీకు ఎలాంటి కష్టం నష్టం జరగకూడదండి. మీకు కీడు జరిగితే నేను భరించలేనండి. దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు మంచి చేస్తారే తప్ప చెడు చేయరు కృష్ణ. నాకేం కాదు, నువ్వు భయపడకు. పుణ్యానికి ఫలితం ఉన్నట్టే చేసిన అపరాధానికి కూడా శిక్ష అనేది ఉంటుందండి. ఒరేయ్, ఊరి వాళ్ళందరి ముందు మనం కృష్ణుని అవమానించాలనుకుంటే ఇలా జరిగిందేంటి? మనం చేయాలనుకున్నదే మరొక విధంగా జరిగింది, మంచిదేగా. నా వల్ల జరిగిన అపరాధానికి నా భర్తకి ఈ ఊరి వాళ్ళకి ఏం జరగకుండా కాపాడు తల్లి. అపచారం చేసినా నన్ను శిక్షించు తప్ప నా కారణంగా ఇంకెవరిని శిక్షించకమ్మా. అమ్మా కృష్ణమ్మా, నువ్వేం బాధపడకు. ఎక్కడో తప్పు జరుగుంటుంది, అదేంటో తెలుసుకుంటే అమ్మోరు తల్లికి ఆగ్రహం రాకుండా జరిగిన తప్పుని సరిదిద్దుకోవచ్చు. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదండి. తెలిసి చేయలేదంటున్నావు, నీకు తెలియకుండా జరిగిండొచ్చు కదమ్మా. ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. చాలా పెద్ద అపరాధమే జరిగిందమ్మా.
ఏం జరిగిందండి? ఈ అమ్మోరికి మొక్కు చెల్లించే ముందుగా ఈ అమ్మవారి చెల్లెలైన చెట్టెమ్మోరికి మొక్కుకోవాలి. ఆ చెట్టెమ్మోరు